పెద్దవాళ్ళతేరు పోలమంబ అమ్మవారిని తరతరాలుగా సేవించి తరిస్తున్న మద్దివారి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని మద్ది కుటుంబ సభ్యుల సంఘం సలహాదారుడు మద్ది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పెద్దవాళ్ళతేరు బజార్లోని మద్దివారి పెద్దిళ్ల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలమాంబ జాతర ఉత్సవాలకు ప్రతి ఏటా తమ మద్దివారి కుటుంబాలకు 120 వరకు దర్శన పాసులు ఇచ్చేవారన్నారు. ప్రస్తుతం లేనిపోని సాకులు చెబుతూ పాసులు ఇవ్వలేదని, ఇవ్వకపోతే తమ కుటుంబాల వారు అమ్మవారిని ఎలా కొలుస్తారని ప్రశ్నించారు. తమ కుటుంబాల వారు అమ్మవారిని గత 9 రోజుల నుంచి సేవించి ఈ రోజున అమ్మవారిని గ్రామమంతా తిరువీధి ఊరేగించి సాయంత్రం సరికి ప్రధాన దేవస్థానం చేరుకుని ప్రత్యేక పూజలు చేయడం అనవాయితీగా వస్తుందన్నారు. సింహాచలం, తిరుపతి, కనకమహాలక్ష్మి తదితర దేవాలయాల్లో సనాతన ధర్మాలను సంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తుండగా, ఇక్కడ మాత్రం క్రొత్తగా వచ్చిన దేవస్థాన ధర్మకర్తల మండలి పాత సంప్రదాయాలను పద్ధతులను తొంగలో తొక్కడం సరైంది కాదన్నారు. తక్షణమే పాసులు ఇవ్వాలని, లేని పక్షంలో పోలమాంబ పండుగను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మద్ది పార్వతమ్మ, మద్ది రామిరెడ్డి, మద్ది అచ్చెన్నరెడ్డి, మద్ది పోలిరెడ్డి, మద్ది త్రినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎంబి శ్రీనివాసరెడ్డి. మద్దివారి సంఘం సలహాదారులు నేను. ఇక్కడ మా అధ్యక్షులు, అలాగే అమ్మవారిని నిత్యం కొలుస్తూ సేవ చేస్తున్న అలాగే మేమందరం కూడా మద్దివారి సేవకులు అండి. ఒక మాటలో చెప్పాలంటే అందరం మద్దివారి సేవకులు. ప్రతి సంవత్సరం 400 ఏళ్ల క్రితం అమ్మవారి విగ్రహం సముద్రంలో జాలర్లకు దొరికినప్పుడు అమ్మవారి కళ్ళలో కనపడి మద్దివారి కుటుంబం ఇంట్లో వెలుస్తాను నేను, వారి చేతే పూజలయ్యి అందుకుంటానని చెప్పేసి కళ్ళలో చెప్పడం, అప్పటి నుంచి కూడా ఈ సనాతన సాంప్రదాయం 400 ఏళ్ళ నుంచి కూడా మద్దివారి కుటుంబంలో అమ్మవారి సేవ చేస్తూ పండగలు కానీ ఏమైనా జాతరలు కానీ అన్నీ కూడా మద్దివారి కుటుంబం సమక్షంలోనే జరగడం జరుగుతూ ఉంది. తర్వాత మద్దివారి కుటుంబకులే అమ్మవారి సేవ చేస్తూ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తూ వచ్చేవారు. ఎప్పుడైతే ఎండోమెంట్లో టెంపుల్ని తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఈ ట్రస్ట్ బోర్డులను వేయటం, అలాగే పురోహితుల్ని పర్మనెంట్గా నిర్వహించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నా సరే, ఇక్కడ ఇది అమ్మవారి పెద్దిల్లిది. ప్రతి సంవత్సరం పండగ జరిగేటప్పుడు అమ్మవారిని మనం పెద్దింటికి తీసుకొని వచ్చి ఇక్కడ 9 రోజులు రాత్రింబవళ్ళు అమ్మవారికి సేవ చేస్తూ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ప్రతి సంవత్సరం ఇట్లా ముందుకు పోతూ ఉన్నాము. ఇదే సందర్భంలో మద్దివారి గ్రామ సేవకులకి, అమ్మవారి సేవకులకి ఒక మర్యాద అనేది ఉంది. ఆ మర్యాదని ఇప్పుడుండే ఈఓ కానివ్వండి, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానివ్వండి, ఆ మర్యాదని కోల్పోతున్నారు. ఈవెన్ వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ద్వారాలు తెరవాలి అంటే ఒక యాదవ వంశస్థులు వచ్చి ద్వారాలు తెరుస్తారు. అది వాళ్ళ సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం, అది వస్తుంది ఫస్ట్ పూర్వం నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం. అలాగే సింహాచల దేవస్థానం గజపతి రాజులు వంశస్థులు వచ్చి చందనం సమర్పించడం, పట్టు వస్త్రాలు సమర్పించడం ఏ గవర్నమెంట్ అంటే ఉన్నామండి, వంశపార్యంగా వస్తున్న సాంప్రదాయాల్ని వాళ్ళు విస్మరించట్లేదు. అట్లాగే వచ్చిన వాళ్ళకి కూడా విఐపీలకు కానీ ఎవరికైనా సరే పాసులు ఇవ్వటం కానీ, ఇన్విటేషన్లు ఇవ్వటం కానీ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి.